जय विश्वकर्म जय विश्वकर्म నాకు వారం రోజుల క్రితం సమావేశం ఉందని తెలిసింది. నా పేరు గణోజ్ మహేష్ చారి, రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను బహుజన్ సమాజ్ పార్టీ. అలాగే విశ్వకర్మ విశ్వ బ్రాహ్మణ ఐక్య సంఘాల్లో కూడా రాష్ట్ర కమిటీలో పనిచేస్తున్నా. ఈ సమావేశానికి వచ్చేసినటువంటి బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారికి, రాష్ట్ర కమిటీ నాయకులకు, పెద్దపల్లి జిల్లా కమిటీ నాయకులకు అందరికీ కూడా పేరు పేరు తరిగి ఒకసారి జై భీమ్. అయితే మిత్రులారా, ఈ రోజు ఏర్పాటు చేసుకున్నటువంటి సమావేశంలో ప్రధానంగా ఉన్నత సమయానుకూలత ప్రకారం మన బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ బహుజనులకి గుండె చప్పుడు, ఈ ప్రక్రియ వెళ్ళిన ఏపీ ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల దగ్గరికి వెళ్ళిన వినిపించే పేరు బహుజన్ సమాజ్ పార్టీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఏడు గుర్తు మాత్రమే అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈ సమావేశంలో సార్ గారికి నేను కొన్ని మా విశ్వకర్మ విశ్వ బ్రాహ్మణ కులంలో ఉన్నటువంటి విషయాలు, ఆత్మీయ సమయంలో సమస్యలు కూడా మాట్లాడుకోవాలి. దాని ద్వారా స్పష్టమైనటువంటి ఈ సమావేశం ద్వారా బహుజన్ సమాజ్ పార్టీ నుంచి సార్ నుంచి కొన్ని మనము డిమాండ్లను ముందు పెట్టి భవిష్యత్తులో ఖచ్చితంగా బహుజన రాజ్యం వస్తే మన విశ్వకర్మలకు ఏం జరుగుతుందో సార్ ద్వారా ఖచ్చితంగా చెప్పించుకుందాం. సార్, ఇప్పుడు ఈరోజు విశ్వకర్మలు అంటే పంచకులాలు సార్. ఈ పంచకులాలలో ఈ విశ్వానికి ప్రపంచం ఏర్పడడానికి కారణమే విశ్వకర్మలు. అలాంటి విశ్వకర్మలు ఈరోజు తెలంగాణ రాష్ట్రం రాకముందు దాదాపుగా ఇవ్వరు కూడా, ఏ ప్రభుత్వం కూడా, ఏ టీడీపీ ప్రభుత్వం కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. తెలంగాణ వస్తేనైనా ఖచ్చితంగా మా కోరికలు నెరవేరుతాయి, మా సమస్యలు ఇంత మేము కూడా ఒక స్థాయిలో ఉండొచ్చు రాజకీయంగా ఆర్థికంగా అని అనుకున్నాం, కానీ అది ఇక్కడ జరగలేదు. ఏదైతే మా విశ్వకర్మ జాతి ముందు బిడ్డ అయినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ సార్ కావచ్చు, మారుతి వీరన్న గారు కావచ్చు, శ్రీకాంతాచారి కావచ్చు, వాళ్ళ యొక్క త్యాగాల ఫలితమే ప్రథమంగా ఏ ఉద్యమానికైనా నాంది పలికింది. మొట్టమొదటిసారిగా మా విశ్వకర్మలే సార్, వాళ్ళు అడుగు పెట్టని ఏ కార్యక్రమం జరగలేదు. అలాంటి వాటిని పక్కన పెట్టి, అలాంటి వాళ్ళ ఆశయాలను పక్కన పెట్టి ఈ రోజు చేస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ ఒక్క విషయంలో 1% అసలు ప్రభుత్వ లెక్కలలో కానీ జనాభా లెక్కలలో కానీ మేము ఉన్నాము. పలానా విశ్వకర్మలు ఉన్నారు, వాళ్ళకి ఏం చేయాలి? విశ్వబ్రాహ్మణులు ఉన్నారు, వాళ్ళకి ఏం చేయాలి? అది ఏ ఒక్క మాట కూడా కదా 9 సంవత్సరాలుగా ఈ పది టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కూడా మేము వినలేదు సార్. టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 250 కోట్లు ప్రవేశపెట్టింది సార్. మేము విశ్వకర్మలకు ఫెడరేషన్ సార్, అది కార్పొరేషన్ ఎన్ని రోజుల నుంచో పోరాటం చేస్తున్నాం. 250 కోట్లు 250 రూపాయలు కూడా ఏ ఒక్క కుటుంబానికి రాలేదు సార్ ఇంతవరకు. ఇప్పుడు మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలలో కూడా 1,000,000 కోట్లు ప్రవేశపెట్టి మా విశ్వకర్మ జాతికి 3.3 కోట్లు సార్ ప్రకటించింది అసెంబ్లీ సాక్షిగా. అది ఏ ఒక్క కుటుంబానికి 1,000 రూపాయలు వచ్చే స్థాయిలో లేదు. ఈ రోజు మీ జనాభా తక్కువ అంటున్నారు, జనాభా ఎక్కడ తక్కువ సార్? ఎక్కడ దేశ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో ఉన్న ప్రభుత్వాలు ఎక్కడ కులకరణ చేస్తారు? నువ్వు ఎప్పుడైతే సెన్సస్ జరుగుతుందో ఖచ్చితంగా మా విశ్వబ్రాహ్మణులు ఈ రోజు 20 లక్షల పైన 20-25 లక్షల జనాభా ఈ రోజు మన ప్రాంతంలో ఉంది. వీటన్నిటిని పక్కన పెట్టి ఈ విశ్వకర్మలను పట్టించుకోకుండా ఈరోజు విశ్వకర్మలలో పంచకులాలు అయినటువంటి ఒడ్రంగి పని వలన ఫారెస్ట్ అధికారుల వేధింపులు కూడా చాలా ఎక్కువగా సార్. ఫారెస్ట్ అధికారుల వేధింపులు కట్టెపని, పర్మిషన్లు లేవని, ఏ కట్టెతో పనిచేస్తున్నారని రకరకాలుగా. నేను ఇంకొకటి సార్, కట్టెకూట విషయంలో సార్, సంవత్సరాలుగా నడుపుతున్న మా విశ్వకర్మలకి కొన్ని కొన్ని జీవులు అడ్డని చెప్పేసి ఇప్పటి వరకు కట్టెకూత మిషన్లను మొత్తం బంద్ చేసింది సార్. ఒక్క కట్టెకూత మిషన్ నడుస్తుంది. ఇప్పుడు ఎవరు నడుస్తున్నాయంటే మార్వాడివి, వాళ్ళ యొక్క ధనికులవి. ఎవరైతే పెట్టుబడి లక్షల్లో పెట్టుబడులు పెట్టి చేసుకున్నటువంటి హైదరాబాద్ ప్రాంతంలో గొప్ప గొప్ప వాళ్ళ మిషన్లు మాత్రమే నడిపిస్తూ కులవాళ్ళను మాత్రం పక్కన పెట్టింది సార్. అలాగే స్వర్ణకారులు ఏదైతే గోల్డ్ స్మిత్ వర్క్ చేస్తున్నారో, దొంగ బంగారం చేస్తున్నది కానీ వాళ్ళకు కూడా ఎలాంటి ఎంకరేజ్మెంట్ లేకుండా, ఎలాంటిది లేకుండా ఈరోజు చాలా వేధింపులు గురి చేస్తున్నారు. వీటన్నింటికి కారణం ఒకటే మిత్రులారా, విశ్వకర్మలు అన్నింటిలో ముందున్నారు కానీ రాజకీయంగా ముందుకు రావాలి. రాజకీయంగా ఎప్పుడైతే ముందుకు వచ్చి మన ఓటు చేయండి అని తెలుసుకొని, మన వాళ్ళు ఎప్పుడైతే సర్పంచులు అవుతారో, మన వాళ్ళు ఎప్పుడైతే డెప్యూటీస్లు అవుతారో, మన వాళ్ళు ఎప్పుడైతే ఎమ్మెల్యేలు అవుతారో మనందరం బాగుపడతాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని మన ప్రవీణ్ సార్ గారు ఒకటే మాట చెప్పిండు, నేను బీసీలకు బీసీల వాటా 50 నుంచి 55% ఉన్నటువంటి జనాభా ప్రకారం నేను సీట్లు ఇస్తున్నా, ఏ పార్టీ రాష్ట్రంలో దేశంలో ఇవ్వడం లేదు, దాంట్లో మీ వంతు సీట్లు కూడా మీకు ఇస్తా, మీ ఇష్టకరమైన జనాభా ప్రకారం మీ సీట్లు ఇస్తా అంటున్నారు. దానికి మనం సిద్ధంగా ఉండి ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీకి మద్దతు తెలిపి, ఆర్ఎస్పీ గారికి మద్దతు తెలిపి ఖచ్చితంగా రాజ్యం తెచ్చుకుని ఆ రాజ్యంలో మనం భాగస్వామ్యం కావాలి. ఆ దిశగా మనం అడుగులేస్తూ
बहुजन समाज पार्टी आध्वर्यंलो जरुगुतुन्नटुवंटि विश्वकर्म सम्मेलनं आत्मीय सम्मेलनंलो ఖచ్చితంగా ఇక ముందు ముందుకి ఇంకా పెద్ద పెద్ద సమావేశాలు నిర్వహిద్దాం. ఈ రోజు రంగారెడ్డి జిల్లా నుంచి వచ్చిన ఖచ్చితంగా అటెండ్ కావాలని చెప్పి అయినారు. ఇదే విధంగా మనం ముందుకెళ్తూ మన యొక్క సమస్యలను సాధించుకునే వరకు మనం పోరాటం చేయాలి. ఒక చిన్న విషయం ఏంటంటే రీసెంట్ గా అధికార పార్టీ మంత్రి గారు ఒక కామెంట్ చేశారు, దానిపైన కూడా నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. వాళ్ళ వ్యక్తిగతంగా రాజకీయ మాటలు మాట్లాడుకోవచ్చు, కానీ ఖచ్చితంగా మన ఆత్మగౌరవం దెబ్బతీసే మాటల మీద కూడా ఈరోజు మనము వ్యతిరేకించిన బహిరంగ ఎన్నిక తీసుకునే మాట కాదు, బహిరంగ క్షమాపణ చెప్పాలి, బహిరంగ క్షమాపణ కోరాల్సిందే వాళ్ళని చెప్పి సమావేశం తెలుపుతూ, మనకి ఎప్పుడైతే రాజకీయ స్పృహ ఓటు గురించి ఓటు విలువ తెలుసుకొని మనం ఎప్పుడైతే మనం పనిచేస్తామో మన రాజ్యం వస్తుంది. ఆ రాజ్యంలో ఖచ్చితంగా ఈ చిన్న చిన్న సమస్యలు అన్ని కూడా తీరుతాయి. మా డిమాండ్ ఒకటే సార్, విశ్వకర్మ జాతి ఖచ్చితంగా కార్పొరేషన్ కావాలనుకుంటున్నాం, ప్రత్యేక ప్యాకేజీ కావాలనుకుంటున్నాం. అది ఉంటే కనుక కొన్ని కుటుంబాలను మేము మార్చుకోగలుగుతాం. ఇలాంటి వేధింపులు లేకుండా కొన్ని చట్టాలు తెలవాలి. ఆ విధంగా మా విశ్వకర్మ జాతికి ఖచ్చితంగా మీ యొక్క పూర్తి మద్దతు కనుక మేము కోరుకుంటున్నాం. అలాగే ఆయస్వి గారికి ఎవరైనా ఏ పార్టీ అయినా సరే విశ్వకర్మ లేదే ముందుకెళ్ళలేదు. ఇప్పుడు కూడా విశ్వకర్మ భగవాన్ ఆశీస్సులు, పోతులు వీరప్రమేంద్ర స్వామి గారి ఆశీస్సులు, మహాపురుషుల త్యాగాలు చేసిన ఆశీస్సులు అందరికి కూడా సారికి లభించే ఖచ్చితంగా సారి సీఎం కావాలని చెప్పి మన బహుజన సమాజ పార్టీ అధికారంలో ప్రత్యేకంగా మనం ఉండాలని చెప్పి మన విశ్వకర్మ కుటుంబ సభ్యులందరి తరఫున కోరుకుంటూ మరొకసారి నేను జై విశ్వకర్మ.